हिंदी में बोलिए, हिंदी बोल दिया ना जो 40 रुपये ना। फायर डिपार्टमेंट द्वारा फायर डीजीपी अंजन कुमार यादव जैन गार उन्नारु, मा कमिश्नर गारु अंजन कुमार गारु उन्नारु, इक्कड उन्न एमएलए गारु मुंतास खान अहमद गारु, मा कॉर्पोरेटर మా సోయల్ ఖాతీ గారు ఉన్నారు, చాలా మా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. ఈరోజు మొత్తం ఓల్డ్ సిటీలో అంటే చాన్మార్ మక్కా మసీదుతో స్ప్రే చేశారు. ఈ కెమికల్ స్ప్రే అంటే మొత్తం ప్రికాషన్ మంచి ఉంది. తప్పకుండా ఈ కరోనా వైరస్ అంటే డే బై డే ఎక్కువ అవుతుంది. అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రాపర్లీ ఓల్డ్ సిటీలో డే బై డే పడితే ఎక్కువ అవుతుంది. అందరూ మొత్తం తెలంగాణ వాదులకు మొత్తం ఇండియన్స్ మొత్తం వరల్డ్ వైజ్ లో అంటే ఇది లాక్డౌన్ చేశారు. ముఖ్యం మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే బాగా అవుతుంది. పేద మనిషికి అంటే ఎవరు అబౌవ్ 65 ఇయర్స్ ఉంది, 6 ఇయర్స్ ఉంది, అందరికీ విజ్ఞప్తి చేస్తూ బయట రావద్దు. యంగ్ జనరేషన్ ఉంది, అయినా మీ బార్ బార్ వస్తుంది, రావద్దు. మీ చేతిలో ఉంది కరోనాకు కంట్రోల్ చేసినట్టు. ఎవరి చేతిలో లేదు ప్రికాషన్, మెడిసిన్స్ లేదు, ఇది వ్యాక్సిన్ లేదు. మీలో అంటే లాక్డౌన్ మీన్స్ ఏముంది, నువ్వు ఇంటిలో ఉండాలి. చాలా మంది బయట వస్తున్నారు, ఇది రాగుంది. అందరితో విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేస్తున్నారు, రిక్వైర్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ సమ్టైమ్ సీజ్ చేస్తున్నారు, మీకోసం చేస్తున్నారు. మీ పోలీస్కి చాలా కావలేదు, పోలీస్కి ఏం కొద్దు సీజ్ చేసినాకి, మీకోసం ఎందుకంటే ఇది కంట్రోల్ చేయాలి అంటే మీరు బయట రావద్దు. తప్పకుండా అందరితో విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో రంజాన్ వస్తుంది, రంజాన్లో చాలా ప్రికాషన్స్ తీసుకొని అందరూ తెలంగాణ వాదులు ఎవరెవరు ముస్లిమ్స్ ఉన్నారు రోజా ఉన్నారు ఇంటిలో చేయండి, నమాజ్ ఇంటిలో చేయండి, తహబీబీలు ఇంటిలో చేయండి, మీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, బయట రావద్దు. 4 ఫీట్ మినిమం డిస్టెన్స్ కావాలి. మీడియా మిత్రులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్, మా ఫైర్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైమ్ యాక్టివ్ ఉన్నారు. ఇప్పుడుతో చాలా ప్రికాషన్ తీసుకుపోయి చాలా బాగా పనిచేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు ఎవ్రీ టైమ్ వాచ్ చేస్తున్నారు. ఇండియాలో మా సీఎం ఫస్ట్ సీఎం ఉన్నారు, ఫస్ట్ డే డిక్లేర్ చేశారు 1 మంత్ రాషన్ తెలియజేస్తామంటే సీఎం గారు డిక్లేర్ చేశారు. టోటల్ మా దగ్గర 87 లాక్స్ రేషన్ కార్డు ఉంది. ఇంకో ఎవరి దగ్గర రేషన్ కార్డు లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆయనకు రేషన్ చాలా మంది చావలు ఇస్తున్నారు. 500 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. రేషన్ కార్డు ఎవరు ఉంది ఆయనకు 1500 రూపీస్ ఇస్తున్నారు. తప్పకుండా ఎవరి దగ్గర ఎంఆర్ఓ రెవెన్యూ ద్వారా ఎవరి దగ్గర రేషన్ కార్డు లేకుండా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఆయనతో డిస్కస్ చేయండి, ఆఫీసర్తో ఇమీడియట్ ఆయనకు ఇట్లా రిలీఫ్ అయితే. సీఎం గారు ఒకటి మాట చెప్పారు, మా స్టేట్లో ఉంటే ఒక్క మంచి అంటే ఒక్క రోజు వితౌట్ తినే ఉండలేదు. తప్పకుండా ఏరియా ఎమ్మెల్యే, ఏరియా కార్పొరేటర్ డెఫినెట్ ఆల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తే బెటర్ ఉంది. మీ అందరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ అందరికీ బయటకు రావద్దు. ఈ ఇఫ్తార్ టైంలో అంటే ఫుడ్ పర్చేజ్ చేసేదానికి, లేకుంటే బయట వచ్చి చేస్తే అంటే తరాబీ కోసం అంటే మొత్తం ఇంట్లో చేయండి. ఈ రంజాన్ మొత్తం లాక్డౌన్ ఉంది. తప్పకుండా లాక్డౌన్ నుంచి ఎప్పుడు డిసిషన్ తీసుకోకపోతే అప్పుడు తగ్గుంది. ప్రికాషన్ తీసుకోకపోతే మొత్తం ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ పోవాలి అంటే ఈ పబ్లిక్ చేతిలో ఉంది. పబ్లిక్లో అంటే ఎంత ఫాస్ట్లో డిసిషన్ తీసుకోపోయి సేఫ్గా ఉంటే ఇంట్లో ఉండే అంటే చాలా బెటర్ అవుతుంది, తక్కువ అవుతుంది డే బై డే. అందరితో కోఆపరేట్ చేయండి. చాలా కోఆపరేట్ చేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా హ్యాపీలో అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. పోలీస్ బి చాలా బాగా పనిచేస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎంత మంచి పని చేయంటే ప్రజాతో రిక్వెస్ట్, మీరు కోఆపరేట్ చేస్తూ ఇంకో బాగా కోఆపరేట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ. हमारी तेलंगाना गवर्नमेंट जो है इस पे पूरी तौर पर तवज्जो दे रही है, और यहाँ पर ये जो स्प्रे किया जा रहा है, साफ सफाई का इंतजाम है, और खासकर पुलिस की जानिब से यहाँ पर जो लाइन ऑर्डर मेंटेन करने के लिए जिस तरीके से काम कर रहे हैं, ये कोविड-19 के खिलाफ जो जंग चल रहा है उसमें हर डिपार्टमेंट के तरफ से हमारे सीएम साहब के डायरेक्शन पर हर रोज हर डिपार्टमेंट का जो अपना जिम्मेवारी है उसके तहत काम हो रहा है. आज हमारे इसके नीचे करो हरदील अजीज साहब हम लोगों को एनकरेज करने के लिए फायर डिपार्टमेंट के तरफ से यहाँ पूरे एरिया को चार मीनार के अतराफ पूरे एरिया का डिसइंफेक्शन का जो प्रोग्राम चल रहा है उसके तहत हमारे एमएलए साहब, डीजी फायर सर्विसेज सभी लोगों मिलकर एक डेमोन्स्ट्रेशन भी दिए. इसका फायदा ये है कि सबसे पहले तो